ప్రైజ్ ది లార్డ్. మరో సామెత తెలుసుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనియకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనుము. జీవితంలో చాలా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు మన ప్రమేయంతో కొన్ని మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి, కొన్ని అప్రమేయంగా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. మనుషులు కూడా మనల్ని వదిలిపెట్టేస్తూ ఉంటారు కదా, స్నేహితులు కూడా వదిలిపెట్టేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అనుకొనని అనారోగ్యాలు మన శరీరం మీదకి రాగా ఆ ఆరోగ్యం కూడా కొన్నిసార్లు మనం విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. అవును, జీవితంలో కొన్ని మనకు కావాల్సినవి అనుకున్నవి కూడా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే వాక్యం చెప్తుంది, కొన్ని వాటిని మాత్రం నువ్వు విడిచిపెట్టద్దు, అవి నిన్ను విడిచిపోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. అవేంటనంటే దయ, సత్యము. ఎన్నడూ నీతోనే ఉండాల. దయను కలిగి జీవించు, సత్యమును కలిగి జీవించు. వాటినట కంఠభూషణంగా ధరించుకోవాలంట. అంటే ఒక నెక్లెస్ లా ధరించుకోవాలి, ఒక ఆభరణంగా ధరించుకోవాలి. లోకంలో అందంగా ఉండాలని, సౌందర్యంగా ఉండాలని చాలా ఆభరణాలు మనుషులు ధరిస్తూ ఉంటారు కదా. అయితే దయను, సత్యమును కంఠభూషణంగా ధరించుకోవాలి. హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. సత్యం అంటే ఎవరో తెలుసా? మన ప్రభు అయిన క్రీస్తే. ఆయనని ఎప్పుడు నిన్ను విడిచిపెట్టకుండా చూసుకో. నీ జీవితంలో అసత్యము రానివ్వద్దు, నీ జీవితంలోనికి అబద్ధము రానివ్వద్దు, నీ జీవితంలోనికి మోసం రానివ్వద్దు. ఎప్పుడు సత్యం కొరకే జీవించు. అంతేకాదు దయ కలిగి జీవించు, కరుణా హృదయంతో జీవించు, కృపగల మనసు కలిగి జీవించు. కఠినత్వము, కరుకు స్వభావము నీలో నుండి తొలగించుకొని దయను కనపరచడం నేర్చుకో. తల్లిదండ్రుల ఎడల దయ, కన్నబిడ్డల ఎడల దయ, ఎదుటివారి ఎడల దయ, దీనుల ఎడల, హీనుల ఎడల దయ, కనికరాన్ని నువ్వు కనపరచు. మనందరికీ మాదిరి ఎవరు? మన ప్రభు అయిన క్రీస్తే కదా. మరి ఆయన ఎంత దయగల దేవుడు! లోకమంతా తృణీకరించిన వారిని ప్రభు ఆదరించలేదా? కుష్ఠరోగుల్ని సమాజానికి వెలుపలగా పెట్టేస్తే, వాళ్ళు సమాజంలోకి రాకూడదని ఆంక్షలు విధిస్తే, మరి ప్రభు దగ్గరకు రాగా వాళ్ళని హత్తుకున్నాడు, వాళ్ళని ముట్టాడు, వాళ్ళని స్వస్థపరిచాడు, నా కుమారుడా అని పిలిచాడు. మన ప్రభుకి ఎంత దయ ఉంది! అందుకే ఆయన్ని దయామయుడు అని పిలుస్తాం, కరుణామయుడు అని పిలుస్తాం కదా. మరి మనల్ని ఏమని పిలుస్తారో కదా. మనం దయ కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాదు సత్యమైన ప్రభువును ఏ పరిస్థితుల్లోనూ విడనాడద్దు. సత్యమును చేత పట్టుకుని జీవించు. ఒకవేళ నష్టం కలిగే పరిస్థితులు వచ్చినా, కష్టం కలిగే పరిస్థితులు వచ్చినా, సత్యాన్ని మాత్రం విడిచిపెట్టద్దు. క్రీస్తువు నీవేనా అని పిలాత్ అడిగితే నేనే అన్నాడు. ప్రభువారు ఎక్కడ కూడా జంకలేదు, రాజీ పడలేదు, స్వలాభాన్ని కోరుకొని క్షణికమైన మేలుల కోసం అసత్యాన్ని చేపట్టలేదు, సత్యం కొరకు నిలిచారు. మొర్దెకాయ్ కూడా సత్యం కొరకు నిలిచాడు. నేను యూదుడం గనుక పని చేయనన్నాడు. తద్వారా కొంత శోధన కలిగింది, ఇబ్బంది కలిగింది, కానీ దేవుడు వారి పక్షంగా కార్యాలు చేశాడు. సత్యం ఎక్కడుంటుందో జయం అక్కడుంటుంది, సత్యం ఎక్కడుంటుందో దేవుని కార్యాలు అక్కడుంటాయి. కాబట్టి సత్యాన్ని విడిచిపెట్టి జీవించకండి. సత్యాన్ని మీ నుండి ఎప్పుడు విడిచిపోకుండా చూసుకోండి, కంఠభూషణంగా ధరించుకోండి. తద్వారా దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ మీరు యోగ్యులవుతారు, మంచివాళ్ళు అవుతారు, మేలు పొందుతారు.